हाई अंडी नमस्ते नेनु मी अपर्ण वेलकम बैक टू अपर्ण फुड वर्क्स वीडियो अटुकुल तो स्वीट तैयार चूपिस्तानंडी चाला टेस्टी उंटुंदी पिल्ललु चाला इष्टंगा तिंटारंडी अलागे केवलं पदे पदि निमिषाल्लो तयारैपोतुंदंडी एला चेयालो चूपिस्तानु रंडी वीडियोलोकि वेल्लिपोदां एवरैना कोत्तवारु ई वीडियो चूसिनट्लयिते सब्स्क्राइब चेसुकोंडी पक्कने उन्न बेल ऐकान क्लिक चेयडं वल्ल नेनु कोत्तगा पेट्टिन वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदंडी मुंदुगा इला अटुकुलु तीसुकोवालंडी अटुकुलु अनेवि कोद्दिगा लावुगा उंडाली इला रेंडु कप्पुलतो अटुकुलु तीसुकोवालंडी इला रेंडु कप्पुल अटुकुलकि वन कप मिल्क पडुतुंदंडी इला पालनु कोद्दि कोद्दिगा वेसुकोनि अटुकुलन्नी तडुपुकोवाली ఇలా అటుకులన్నీ ఇలా కలుపుకోవాలి ఈ అటుకులు పాలని పీల్చుకుంటాయండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని అటుకులన్నీ తడపాలి చూడండి అన్నీ వేసేసాను కొద్దిగా ఉన్నాయి వేసేద్దాం వన్ కప్ పడ్డాయండి ఇప్పుడు కలుపుకొని ప్లేట్ పక్కన పెట్టేసుకుందాం ఇలా నాననివ్వాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలండి ఇందులో చిన్న కప్పుతో జీడిపప్పు వేసుకోవాలి ఇలా వేపుకుందాం ఇలా కొద్దిగా కిస్మిస్ వేసానండి ఇలా రెండు కలిపి వేపుకుందాం వేగిపోయినియండి ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకుందాం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేయాలండి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగాక దీన్ని వడబోసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల రాళ్ళు అనేవి ఫిల్టర్ అయిపోతాయండి ఇప్పుడు పెనాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పాకం వేసేద్దామండి ఇలా పాకాన్ని మరగబెట్టుకోవాలి ఇలా పాకం కొద్దిగా దగ్గర పడ్డాక అర కప్పు కొబ్బరికూర వేసుకోవాలండి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చుండి వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి వేద్దామండి అటుకులు వేసేసుకోవాలి ఇప్పుడు
అంతా కలిసి ఇలా కలుపుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకోవాలి. అంతా కలిసి ఇలా ఒకసారి కలుపుకోవాలండి. చూడండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన అటుకుల స్వీట్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు స్వీట్ తినాలని అనిపిస్తే ఇలా చేసేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఈ అటుకుల స్వీట్ మీరు చేసుకున్నాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.